అందరికీ నమస్కారం నైన్త్ టేబుల్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈజీగా దాన్ని రాయటం ఎలా అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో చూపెట్టినట్టుగా మనం చేద్దాం ఏ విధంగా రాయాలి అనేటువంటిది ముందుగా సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడి నుంచి మళ్ళీ సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూశారు కదా నైన్త్ టేబుల్ ఈ విధంగా ఈజీగా పిల్లలకు అర్థమయ్యేటటువంటి విధంగా మనము వాళ్ళకు రాయించవచ్చు ఇందులో మనం ఏం చేసామంటే ఫస్ట్ నైన్త్ టేబుల్లో సున్నా కా నుంచి స్టార్ట్ చేసేసి కింది వరకు తొమ్మిది వచ్చేలాగా లేదా కింద నుంచి సున్నా నుంచి స్టార్ట్ చేసి పైకి తొమ్మిది పోయే విధంగా రాసాము ఇది మొత్తం కూడా నైన్త్ టేబుల్కి సంబంధించినటువంటిది ఈ విధంగా మనం టేబుల్స్ని ఈజీగా పిల్లల చేత చేయించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి